హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డివైస్ న్యూస్ ఫ్రెండ్స్ మీకు ఇండియన్ బెల్టరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే ఇండియన్ నేవీ విశాఖపట్నానికి దగ్గరలో ఐఎన్ఎస్ వరుస అనే నేవల్ బేస్ని నిర్మిస్తుంది అయితే మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ అనేది త్వరలో కంప్లీట్ అయ్యి ఆపరేషన్స్లోకి రాబోతుంది ప్రస్తుతం ముంబై దగ్గర ఉన్న ఐఎన్ఎస్ వజ్రబాహు అలాగే విశాఖపట్నంలో ఉన్న ఐఎన్ఎస్ శాత వాహనం అనే నేవల్ బేసిస్లో ఇండియన్ నేవీ సబ్మెరైన్స్ ఉంటున్నాయి అయితే ఇండియన్ నేవీలో న్యూక్లియర్ బలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్ కూడా జాయిన్ అవుతున్నాయి ఫస్ట్ అరిహంత్ క్లాస్ సబ్మెరైన్ ఆల్రెడీ సర్వీస్లోనే ఉంది ఒకవేళ శత్రువు ఇండియన్ ల్యాండ్ బేస్ను న్యూక్లియర్ వెపన్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసినా కూడా ఈ ఎస్ఎస్బిఎన్ల ద్వారా ఇండియాకి సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఉంటుంది దీనివల్ల శత్రువు స్పైస్ శాటిలైట్స్ ద్వారా ఈ న్యూక్లియర్ సబ్బరెన్స్పై నిఘా పెడతాడు డీజిల్ ఎలక్ట్రిక్ సబ్బరెన్స్ అనేవి అప్పుడప్పుడు సర్వేస్కి రావాలి కానీ న్యూక్లియర్ సబ్బరెన్స్ అయితే వచ్చే పని లేదు కాబట్టి శాటిలైట్స్ సముద్రంలో ఉన్నప్పుడు వీటిని గుర్తించలేవు కానీ బేస్ నుండి బయలుదేరినప్పుడు కానీ తిరిగి వచ్చినప్పుడు కానీ యాక్టివిటీస్ని గమనిస్తాయి అందుకే ఇండియా ఐఎన్ఎస్ అనే ఈ అండర్గ్రౌండ్ సబ్బరైన్ బెస్ని నిర్మిస్తుంది త్వరలో ఇది రెడీ అవుతుంది అండర్గ్రౌండ్ టెనల్స్ నుండి డైరెక్ట్గా సముద్రం అడుక్కి వెళ్తాయి దీని ద్వారా శత్రువు ఇండియన్ న్యూక్లియర్ సబ్మరైన్ యాక్టివిటీస్ని గమనించలేడు అలాగే ఈ బేస్ ద్వారా ఈ సబ్మరెన్స్కి ఎయిర్ అటాక్స్ నుండి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది ఇక్కడ కొంతమంది ఓవర్ థింకింగ్ చేస్తారు ఇది సీక్రెట్ ప్రాజెక్ట్ కాదు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఐఎన్ఎస్ వర్షా గురించి చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది గాయస్ మీకు గుర్తే ఉంటుంది ఐఎన్ఎస్ జలాస్వా షిప్ నుండి డిఆర్డిఓ డెవలప్ చేసిన ఒక డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ పిక్ అయితే ఇంతకుముందు బయటకు వచ్చింది అప్పుడు ఈ వెపన్ గురించి ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు అయితే రిపోర్ట్స్ ప్రకారం ఇది థర్టీ కిలోవాట్స్ లేజర్ వెపన్ కాబట్టి ఇది డ్రోన్స్పై బాగా ఎఫెక్టివ్గా పనిచేయగలదు యుక్రెయిన్ రష్యన్ వార్షప్స్పై అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెసెస్తో అటాక్ చేస్తుంది ఇరాన్ అయితే ప్రత్యేకంగా సూసైడ్ డ్రోన్స్ కోసం ఒక క్యారియర్నే రెడీ చేస్తుంది దీన్ని బట్టి చూస్తే ఫ్యూచర్లో సూసైడ్ డ్రోన్స్ కూడా వార్సప్స్కి బిగ్ థ్రెట్గా మారబోతున్నాయి ప్రస్తుతం వార్సప్స్లో వీటికి అగెన్స్ట్గా ఇన్ వెపన్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి అయితే ఇటువంటి లేజర్ వెపన్స్ ద్వారా ఇండియన్ నేవీ వార్షప్స్కి ఇటువంటి ఎమర్జింగ్ థ్రెడ్స్ నుండి ఇంకా మంచి ప్రొడక్షన్ అయితే ఉంటుంది అయితే ఇది బేస్ మాత్రమే హండ్రెడ్ కిలోవాట్స్ దుర్గా టూ లేజర్ వెపన్లో షిప్ లాంచర్ వెర్షన్ కూడా ఉంటుంది హండ్రెడ్ కిలోవాట్స్ లేజర్ వెపన్ అయితే ఇన్కమింగ్ మిసైల్స్ని కూడా స్టాప్ చేయగలదు ప్లాన్ ప్రకారం క్యాష్ వారియర్ ఫస్ట్ ఫ్లైట్ని రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్లో కండక్ట్ చేయాలి అయితే ఒక న్యూస్ ఏజెన్సీ క్యాడ్స్ వారియర్ కన్నా బిగ్గర్ సైజ్ డ్రోన్ టర్బోఫాన్ ఇంజిన్తో డెవలప్మెంట్లో ఉందని రిపోర్ట్ చేసింది దీన్ని క్యాడ్స్ వారియర్ టూగా పిలుస్తుంది అలాగే దీన్ని అన్మేనిడ్ ఫైటర్ బాంబర్ ఎయిర్క్రాఫ్ట్గా హెచ్ఏఎల్ డెవలప్ చేస్తుందని పబ్లిష్ చేసింది దీనికి ఇంకా హయ్యర్ పేలోడ్ కెపాసిటీ లార్జ్ ఇంటర్నల్ బే ఉంటుంది అలాగే ఫార్టీ థౌజండ్ ఫీట్స్ హైట్స్ని రీచ్ అవ్వదని చెప్తుంది ఫ్రెండ్స్ వేరే ఛానల్స్ లో చూసి కామెంట్ చేస్తారని చెప్తున్నాను హెచ్ఎల్ అఫీషియల్గా గా చూపించిన పిక్చర్లు అయితే క్యాడ్స్ వారియర్ కాకుండా రెండు హేల్ క్లాస్ డోన్స్ ఉన్నాయి క్యాట్స్ వారియర్ రెండు స్మాల్ టర్బోజెట్ ఇంజన్స్ ద్వారా ముప్పై వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు దానిపైన ఎంక్యూ నైన్ రీపర్ క్లాస్ డోన్ డిఆర్డిఓ హెచ్ఏఎల్ కలిసి దీన్ని డెవలప్ చేస్తున్నాయి సుమారు యాభై వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు అలాగే టర్బోఫాన్ ఇంజన్తో పెద్ద సైజ్ హేల్ క్లాస్ డ్రోన్ ఉంది సుమారు అరవై వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు గ్లోబల్ హాక్ల లాంగ్ రేంజ్ సర్వెలెన్స్ డ్రోన్ లేదా ఎంక్యూ ట్వంటీ అవెంజర్ల బిగ్గర్ ఆర్మ్ డ్రోన్ అవుతుంది కానీ హెచ్ఎల్ ఈ టర్బోఫాన్ ఇంజిన్తో మరో సో కాల్డ్ అన్మ్యాన్డ్ ఫైటర్ బొంబర్ క్యాట్స్ వారియర్ టూ అనే ప్రోగ్రాంలో ఉన్నట్టయితే చెప్పలేదు ఆ న్యూస్ ఏజెన్సీ క్యాట్స్ వారియర్ టూకి మ్యాక్సిమం టేక్ ఆఫ్ ఫైట్ అనేది త్రీ టర్న్స్ ఉంటుందని చెప్తుంది కానీ టర్బో ప్రాప్ ఇంజన్ ఉన్న హెల్ క్లాస్ డ్రోనే ఫైవ్ పాయింట్ టూ టన్స్ వరకు వెయిట్ ఉండదు ఇక ఫ్యాన్ ఇంజన్ ఉన్న డ్రోన్ అయితే ఇంకా పెద్దది ఫ్రెండ్స్ దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు రష్యా వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ టీ ఫోర్టీన్ అర్మాటని ఫస్ట్ టైం యుక్రెయిన్లో డిప్లో చేసింది ప్రస్తుతం లిమిటెడ్ నెంబర్స్లో సర్వీస్లో ఉంది వెస్టర్న్ కంట్రీస్ ఆల్రెడీ లెపాడ్ ట్యాంక్స్ని యుక్రెయిన్కి పంపాయి వీటికి రెస్పాన్స్గానే టీ ఫోర్టీన్ అర్మాటాని ఆపరేన్స్లో పంపింది టీ ఫోర్టీన్ అర్మాటాకి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి క్రూ మెంబర్స్ పైన ఉండకుండా లోపల సపరేట్ కంపార్ట్మెంట్లో ఉండి రిమోట్తో టెట్ని ఆపరేట్ చేస్తారు దీనివల్ల వాళ్ళకి బెటర్ ప్రొటెక్షన్ ఉంటుంది అలాగే ఇన్కమింగ్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ని స్టాప్ చేయడానికి హార్డ్ కిల్ యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది అలాగే మిసైల్స్కి అగైన్స్ట్గా స్ట్రాంగ్ ఆర్మోర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది జర్మన్ లెపాట్ ట్యాంక్స్కి కూడా ఇజ్రాయెల్ ట్రోఫీ ఏపీఎస్ ఉంటుంది యుక్రెయిన్కి ఇచ్చిన ట్యాంక్స్కి ఉందో లేదో తెలియదు థిరి అయితే టీ ఫోర్టీన్ అర్మాట లెపాట్ అలాగే ప్రజెంట్ ఉన్న అబ్రామ్స్ కంటే చాలా అడ్వాన్స్డ్ అబ్రామ్స్ ఎక్స్ అయితే డెవలప్మెంట్లో ఉంది మరి వెస్టర్న్ ట్యాంక్స్ టీ ఫోర్టీన్ అర్మాటాని ఎదుర్కొంటాయా లేదని చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి